వ్యాపారం చేయడంలో గుజరాత్ని మించిన వారు లేరని అంటూ ఉంటారు. మన దేశంలో వ్యాపార రంగంలో అగ్రస్థానంలో వీరే ఉంటారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా వీరి తెలివితేటలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వారి వ్యాపార సామర్థ్యం, టెక్నిక్స్ అన్నీ ఇతరులకు బాగా ఆకర్షిస్తాయి. గుజరాత్ చెందిన ఓ వ్యక్తి అమెరికాలో కనీస గ్రాడ్యుయేషన్ లేకుండానే తన తెలివితేటలతో ప్లాన్ ప్రకారం పెట్టుబడి పెట్టి మిలినరీగా మారాడు. ఆ వ్యక్తి స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. మాస్టర్స్ డిగ్రీ కలిగిన సునీల్ గుజరాత్ చెందిన ఓ బిజినెస్ మ్యాన్ గురించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్స్లో ఆసక్తికర పోస్ట్ చేశాడు. కేవలం 10వ తరగతి చదివి ఇప్పుడు ఏకంగా మిలియనర్ అయిన అతని సక్సెస్ స్టోరీని ఈ పోస్ట్లో వివరించాడు. సునీల్ తన పోస్ట్లో పటేల్ అనే సన్నిహితుడు ఒకడు ఉన్నారని, అతని వయసు 40 ఏళ్ళు, అతను కేవలం 10వ తరగతి మాత్రమే చదివాడు. ఈ పటేల్ వద్ద పీటర్ దీల్ గురించి చెప్పాను. రెస్టారెంట్ తెరవడం అనేది ఓ చెత్త వ్యాపారం అని పీటర్ దీల్ చెప్పిన విషయాన్ని పటేల్తో చెప్పాను. రెస్టారెంట్ బిజినెస్ సక్సెస్ సాధించిన దాఖలాలు చాలా తక్కువ. నేను చెప్పింది విన్న పటేల్ పీటర్ దీల్ ఎవరో తనకు తెలియదన్నట్లుగా ముఖచిత్రం పెట్టాడు. ఆ తర్వాత రెస్టారెంట్ను ఓపెన్ చేయడం ద్వారా కోటేశ్వరుడు అయ్యే మార్గాన్ని పటేల్ చెప్పాడు. న్యూజెర్సీలో నివసించే అతని బంధువులైన 50 కుటుంబాలు అతని వద్దకు వస్తారు. వారి నుంచి గుజరాతీ ఆహారం కోసం అతని రెస్టారెంట్కి వస్తారట. పటేల్ తన కస్టమర్ల గురించి ఇలా చెప్పాడు. ఉప్పు తక్కువగా ఉండేవారు నా రెస్టారెంట్కు రాకుండా ఆగలేరు. ఆహారంలో కొంత ఉప్పు తక్కువైంది, 1000 అని చెబుతారు అని చెప్పాడు. ఇలా న్యూయార్క్, పెన్సిల్వేనియా నుంచి చాలామంది గుజరాతీలు రాబిన్స్ విల్లోని స్వామినారాయణ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో టూరిస్ట్ బస్సును అద్దెకు తీసుకుంటారు. రాబిన్స్ విల్లే మార్గంలో వారు రుచికరమైన గుజరాతీ థాలిని తినడానికి నా రెస్టారెంట్కి వస్తారు. ఒక బస్సుకు 50 నుండి 75 మంది ఉంటారు. ఈ విధంగా రెస్టారెంట్ బాగానే నడుస్తుంది. అయితే అతను 10 ఏళ్ళుగా ఉదయాన రెస్టారెంట్ తెరవడం, దాల్ చావల్, సబ్జీ రోటీ, దోక్లా, టీ చేసి విక్రయించేవాడు. ఇప్పుడు కోటేశ్వరుడు అయ్యాడు అని సునీల్ చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటి అంటే, బిజినెస్ సక్సెస్ కావాలంటే చదువు ఒకటే కాదు, మంత్రం కాదు, కనీస జ్ఞానం ఉండాలి, అంతర్దృష్టి, రిస్క్ తీసుకునే సామర్థ్యం అన్నీ ఉంటేనే ఏ పనైనా సక్సెస్ అవుతుంది. ఇందుకు ఉదాహరణే ఈ పటేల్ అని సునీల్ తన పోస్ట్లో పేర్కొన్నాడు.